ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ముస్లింల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. దేశంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. అరిలోవ బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన ముస్లింల సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామని హామీల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలో ముస్లింల అభివృద్ధికి చేసింది శూన్యమని జగన్ విమర్శించారు. మైనార్టీల్ని ఓటు బ్యాంకులా చూడడం తప్పించి వారి కోసం ఖర్చు చేసింది అంతంత మాత్రమే అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి అక్కకు ఒక ఎక్స్పెరిమెంట్ గా ఈ కార్పొరేషన్లను పనితీరును మార్చబోతా ఉన్నాం. ఈ పర్టికులర్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ కార్పొరేషన్ను ప్రక్షాళన చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికైనా కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి తీసుకొని వస్తాం. ఏ కుటుంబానికైనా కూడా ఇది రావడం లేదు అన్న మాట రాకుండా చేస్తా. ఏ కుటుంబంలో అయినా కూడా 45 ఏళ్ళు వయసు నిండిన ఏ అక్క ఉన్నా 60 ఏళ్ళు దాటితే ఎలాగో పెన్షన్ వస్తుంది. వైసీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో అవినీతిమయంగా మారిపోయిన కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. చంద్రబాబు పాలనలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని, కేవలం ఎన్నికల సమయంలోనే ఆయనకు ముస్లింలు గుర్తుకొస్తారని జగన్ విమర్శించారు. ఎన్నికల్లో భాగంగానే గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా అనే కార్యక్రమం పెట్టారని మండిపడ్డారు. ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఎందుకు లేదని ప్రశ్నించిన జగన్, ముస్లిం పిల్లలపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.